నటి హేమ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చేశారు. మూడో సీజన్లో ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ హేమ. మొత్తం 15 మంది కంటెస్టెంట్లో తొలివారం ఎలిమినేషన్ కు 6 నామినేట్ అయిన సంగతి తెలిసిందే. కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లిన రెండో రోజే రాహుల్, పునర్నవి, రితిక, హిమజ, జాఫర్, హేమాలను ఎలిమినేషన్ కు బిగ్ బాస్ నామినేట్ చేశారు. 5 రోజుల పాటు ఈ 6 ఎలిమినేషన్ భయంతో గడిపారు. మొత్తానికి శనివారం మన టీవీ ద్వారా కంటెస్టెంట్లను పలకరించిన హోస్ట్ నాగార్జున నామినేట్ అయిన 6 ఇద్దరిని సేఫ్ జోన్ లో వేశారు. హిమజ, పునర్నవి సేఫ్ జోన్లోకి వెళ్లడంతో ఎపిసోడ్ ముగిసింది. మన్మధుడు 2లోనే ఈ మాయలో పాటతో నాగార్జున ఆదివారం అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రాగానే మన టీవీ అంటూ కంటెస్టెంట్లను పలకరించారు. అమ్మాయిల్లో చాలా మంది చీరలు కట్టుకొని రావడంతో నాగార్జున కాంప్లిమెంట్లు ఇచ్చేశారు. చీరలంటే నాకు చాలా ఇష్టం అంటూ హౌజ్లో జోష్ నింపారు. ఆ తర్వాత షో అంతా ఎంతో సరదాగా జాలీగా సాగింది. ఈ మధ్యలో ఆ నలుగురిలో 3 సేఫ్ జోన్లో వేస్తూ వెళ్లారు. హౌస్మేట్స్ కి హోస్ట్ నాగార్జున ఒక వెరైటీ టాస్క్ ఇచ్చారు. స్టోర్ రూమ్ లో ఉన్న 3 కలర్ పేపర్స్ తీసుకురమ్మని అలీకి నాగార్జున సూచించారు. ఆయన వెళ్ళి తీసుకొచ్చారు. 15 హౌస్మేట్స్ కి 3 పేపర్లు ఇచ్చారు. వీటిలో ఒక్కో పేపర్ పై గుడ్, యావరేజ్, బ్యాడ్ అనిపించే ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు రాయాలని సూచించారు. తమ పేర్లు వీటిలో రాయకూడదని కండిషన్ పెట్టారు. ఇలా ఒక్కో కంటెస్టెంట్ వారికి గుడ్, యావరేజ్, బ్యాడ్ అనిపించే కంటెస్టెంట్ల పేరు పేపర్లపై రాసి కేటగిరీ ప్రకారం ఒక్కో బౌల్లో వేశారు. మళ్ళీ అలీని స్టోర్ రూమ్కి వెళ్ళి అక్కడున్న చిట్టీలు బౌల్ను తీసుకురావాలని నాగార్జున సూచించారు. అలీ అలానే చేశారు. ఇది డమ్షెరాస్ టాస్క్. ఇప్పుడు 15 కంటెస్టెంట్లను 5 చొప్పున 3 విడిపోవాలని నాగార్జున సూచించారు. ఒక్కో గ్రూపు నుంచి ఒకరిని యాక్టర్గా ఎంపిక చేసుకోవాలని చెప్పారు. ఇలా రోహిణి, వితిక, శ్రీముఖి ఒక్కో గ్రూపు నుంచి యాక్టర్గా ఎంపికయ్యారు. వీరిలో ఒకరు వచ్చి బౌల్లో ఉన్న చిట్టీని తీసి దాని మీద రాసున్న పాట పేరును చూసి కెమెరాకు చూపించాలి. కానీ టీం మెంబర్స్కు మాత్రం చూపించకూడదు. ఈ పాటను నోరు మెదపకుండా కేవలం యాక్షన్తోనే చెప్పాలి. ఈ పాటను పసిగట్టి టీం మెంబర్స్ చెప్పాలి. టైం లిమిట్ ఉంటుంది. ఒక్కొక్కరికి 5. ఈ టాస్క్లో మంచి ఫన్ జనరేట్ అయ్యింది. మొదటగా రోహిణి వచ్చింది. తన యాక్టింగ్ స్కిల్స్తో 4 తన టీం మెంబర్స్ గుర్తుపట్టేలా చేసింది. ఆ తర్వాత వితిక, షేరు, శ్రీమికి కూడా 4 మాత్రమే గుర్తుపట్టేలా చేయగలిగారు. మార్కుల ఆధారంగా రోహిణి టీంను నాగార్జున విజేతగా ప్రకటించారు. అయితే రోహిణి టాస్క్ పూర్తయిన వెంటనే ఎలిమినేషన్కు నామినేట్ అయిన వాళ్ళలో ఒకరిని నాగార్జున సేఫ్ జోన్లో వేశారు. 4 సేఫ్లోకి వెళ్లిన మొదటి కంటెస్టెంట్ రాహుల్. ఆ తర్వాత వితిక షేరు పేరును ప్రకటించారు. దీంతో జాఫర్, హేమ డేంజర్ జోన్లో మిగిలారు. 3 పాటల టాస్క్లు అయిపోయిన తర్వాత ఎపిసోడ్ ప్రారంభంలో ఇచ్చిన గుడ్, యావరేజ్, బ్యాడ్ టాస్క్ ఫలితాన్ని నాగార్జున ప్రకటించారు. హౌస్మేట్స్లో ఎక్కువ మంది బాబా భాస్కర్కు గుడ్ అని ఓటు వేశారు. యావరేజ్గా జాఫర్ పేరు రాశారు. ఇక బ్యాడ్ అని ఎక్కువ మంది హేమ పేరు రాశారు. హౌస్లో ఉన్న వారే కాకుండా ప్రేక్షకుల్లో ఎక్కువ మంది హేమాను ఎలిమినేట్ చేస్తూ ఓట్లు వేశారని నాగార్జున డైరెక్ట్గా ప్రకటన చేశారు. 1,30,00,000 మంది ఓటు వేయగా వీరిలో తక్కువ మంది హేమకు ఓటేశారని, దీంతో హేమ ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత హేమను నాగార్జున ఒక ప్రశ్న అడిగారు. హౌజ్లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లో విన్నింగ్ ఎవరు, కన్నింగ్ ఎవరు అని విన్నర్లు శ్రీముఖి, బాబా భాస్కర్ అని హేమ చెప్పారు. అయితే కన్నింగ్ లేరని, అందరూ మంచివాళ్లే అని కితాబిచ్చారు. ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న వారితో హేమను నాగార్జున మాట్లాడించారు. అందరికీ హేమ కొన్ని సలహాలను, సూచనలను ఇచ్చారు. హౌస్లో నుంచి హేమ ఎలిమినేట్ అయినా మళ్ళీ 15 కంటెస్టెంట్లు అయ్యారు. ప్రముఖ ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఆమెను నాగార్జున 15 కంటెస్టెంట్గా పరిచయం చేశారు. మైక్ అందుకున్న తమన్నా తన కళ నెరవేరిందని చెప్పారు. ట్రాన్స్జెండర్ను ఆయన తనకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. తనేంటో నిరూపించుకుంటానని, హౌస్లో చివరి వరకు ఉంటానని అన్నారు. బయటకు వచ్చాక 2 రాష్ట్రాల ప్రజలను తన కుటుంబం చేసుకుంటానని కాన్ఫిడెంట్గా చెప్పారు. అయితే ప్రస్తుతం తమన్నాను హౌస్లోకి పంపలేదు. బిగ్ బాస్ చెప్పినప్పుడే హౌస్లోకి వెళ్ళాలని, అప్పటి వరకు వేచి చూడాలని తమన్నాకు నాగార్జున చెప్పారు. చూస్తూనే ఉండండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ను మీ అభిప్రాయ రూపంలో కామెంట్ను తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సైనింగ్ ఆఫ్, మీ మీరావళి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.